अंदर प्रार्थना మార్గం తెరిచి నాయన కరోనా కష్టాన్ని తీసివేసి నాయన సరిగమ పదనిస్తులు నాయన నేర్పడానికి నాయన నాయన మాస్టర్ గారిని నాయన మీరు ఏర్పాటు చేసుకుని మీరు మొక్క నేర్పుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మేము ఎన్నో అపశృతులు పలుకుతున్నాం తండ్రి, నాయన శృతి చేయొచ్చు ఓపికతో నాయన, నాయన మీరు ఇచ్చిన భారాన్ని బట్టి నాయన పని చేయుచ్చుండగా నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి. నాయన కూడుకుంటున్న నాయన, నాయన నేర్చుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి. మంచిగా మేము నేర్చుకున్న తండ్రి మీ నామాన్ని మహిమపరచడానికి నాయన వారి మీద మీరు ఇచ్చిన భారాన్ని నాయన మేము కూడా నాయన నాయన మేము తీసుకుని నాయన ఇంకా నా తర్వాతి నాయన తరములకు కూడా మేము నాయన అందచేయడానికి కేవలం నాయన మీ నామానికి మాత్రమే మహిమ చెల్లించే వారికి మేము జీవించడానికి మీ కృప మీ పాత్ర మాకు తోడుగుంచినందుకు వందనాలు. 50వ క్లాస్ లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు. నిజమే తండ్రి, నాయన నాయన పిలిచిన వారు అనేకులు ఉన్నారు కానీ ఏర్పాట్లో ఉన్నవారు కొంతమంది తండ్రి. నిజమే నాయన, మీ ఏర్పాట్లు మీరు మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు తెలియజేసుకుంటూ ఆయన ఈ దినం జరగబోతున్న ఆయన కార్యక్రమం అంతా మీ చేతులకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మీరే నాయన కాచి కాపాడి మాకు మంచిగా నేర్పించమని మహిమ ఘనత ప్రభువు మీరే పొందుతామని దేశంలో ప్రార్థిస్తున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. థాంక్స్ అండి. పాడుతూ ఉందా? కీర్తనతో ప్రారంభిద్దాం. మీరే పాడండి, ఒక కీర్తన పాడండి. నిలువు ఆనంద్ గారు ససారి గారి వ్యాసమేదప ససారి గారి గామప పాప పద పకి మామప మగ గగ మగరి పామ గారిని నిసరి సరిసా పామ గారిని నిసరి గరిసా వందనం గొనత్తుమో ప్రభు ప్రభు వందనం గొనత్తుమో ప్రభు ప్రభు వందనం తండ్రి తన యశుద్ధాత్ముడా వందనంగు నందుకో ప్రభు వందనంగు నందుకో ప్రభు. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ క్లాప్స్. వెరీ గుడ్. ఈసారి ఇప్పుడు మన పాటలు కీర్తనలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఇండెక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం. ఏ కీర్తన కా కీర్తన త్వరగా తీయడం. కవిత, ఒక కీర్తన. నీ నిస నిస నీ సరి మగరిసా నీ నిస నిస నీ సరి మగరిసా చేయవే మనసా
శ్రీమంతుడగు ఈ భూవ సంస్తుతి చేయవే మనసా. వండర్ఫుల్ క్లాప్స్. చాలా బాగుంది. నెక్స్ట్ జెసికా పాడు. గమ్మ ప ప ప ప మ గమ్మ ప ప ప ప మ మా ప ద ని ద ద ప ప మ మ గ రి రి ప ప ప మ మ గ గ గ గ మ గ రి రి స రి గ రి ప మ ప గ మ గ రి స గమ్మ ప ప ప ప మ గమ్మ ప ప ప ప మ మా ప ద ని ద ద ప ప మ మ గ రి రి ప ప ప మ మ గ గ గ మ గ రి స ని ని స రి గ రి ప మ ప గ మ గ రి స యేసు ని ప్రేమను నే మారకను నెప్పుడు దలచవియో మనసా వాసిగ నాతని వరనామంబును వదలక పొగడవయో మనసా. వెరీ గుడ్ అండి, చప్పట్లు కొట్టాలి. ఇంకా బాగా వస్తుంది మీకు. స్వరం పాడేటప్పుడు ఫ్రీగా పాడండి, పర్వాలేదు. అది దీని వరకు చప్పట్లు లేట్ అయ్యాయి. అలాగే నీరజ్ పాడన్న కీర్తన. సర్వశక్తిని స్తోత్ర గాన పాడుతుంది. సా స సా సప్ప గ గ గ మ గ రి సా గ సా రి గ ప మ గ రి గ రి మా మ మా మ గ రి గ గ గ గ రి సా గ రి రి ద రి సా రి సా మా మ మా మ గ రి గ గ గ గ రి సా గ రి రి ద రి సా ని సా. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను నిర్వహించును దాసభారము నిత్యమెతరాజిల్లు. వెరీ గుడ్, వెరీ గుడ్. పాల్ గారు
எத்தனை பாடல்? నడిపించు నానావా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుంచి 661వ పాట కీర్తన సారీ శంకరాభరణ రాగం సార్ డాక్టర్ మాసిలమణి గారు రచించి ఆ డాక్టర్ ఏబి మాసిలమణి గారు రచన పపగారి గమా పాప పారి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ పారి రి గ రి స ని స ప ప గ రి గ మ ప ప ప పారి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ పారి రి గ రి స ని స ప ప ప ప ప ద ని స ప ద ని స ని ద ని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ రి గ మ ప మ గ మ రి స ని స ప గ రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ప రి రి గ రి స ని స ప ప గ రి గ మ ప నడిపించు నానావా నాడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా నా జీవిత తీరమున అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నాయాత్మ విరబూయా నా దీక్ష ఫలింప నానావలు కాలిడుము నాస్తేవదేకొనుము నడిపించు నానావా. స్వరం తప్పు పాడారు పల్లవిలో, పల్లవి స్వరం పాడండి. అపగారి పాడండి. పాప పారి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ పారి రి గ రి స పాని పానిని పాడుతున్నారు మీరు. పారి పారి రి పారి రి గ రి స ని స అది స్వరం. పారి రి గ రి స ని స పగారి గ మ ప. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. కొనేలేస్ గారు అమృత వెల్కమ్. కేరల్ వండర్ఫుల్. ఈయన ఎవరు గెలాక్సీలో ఉన్నారు ఎవరైనా? బాబు ఎవరు మీరు? గెలాక్సీ J6 ఆర్ఎన్ వెల్కమ్. పాప ద ప మగ మామ ప మగరి గ మగరి రి స ని రి స సరి గ మగరి రి స ని రి స పాప ద ప మగ మామ ప మగరి గ మగరి రి స ని రి స సరి గ మగరి రి స ని రి స స స సరి స ని సరి రి రి గరి సరి గ మగరి రి స ని రి స సరి గ మగరి రి స ని రి స
రి మ మ మ మ గ గ రి గ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ మ ప ప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స స రి గ గ మ గ రి రి స ని రి స సర్ మల్ల వాడు మల్లి పాడండి సర్ పాడండి మళ్ళీ సరే సార్ స స స స స రి స ని స రి 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 గ రి స రి గ గ గ మ గ రి రి స ని రి స స రి గ గ స రి గ గ గ మ గ రి రి స ని రి స రి మ మ మ మ గ రి గ మ గ రి స స స రి రి గ రి స ని స రి రి స రి గ మ ప ప ద ప మ గ ప మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స సరి గ గ మ గ రి రి స ని రి స నీతి గలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో నర్పించుడి దాతయౌ మన క్రీస్తు నీతిని దాల్చుకుని సేవించుడి దాల్చుకుని సేవించుడి నీతి గలయే హో స్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి సదల గుణమేయు రవియు జలదియు నదులు గిరులును చక్కగా సదమలంబగు దైవ నామము సర్వదా నుతి చేయుడి నీతి గలయే హో వస్తుతి మీ ఆత్మతో నర్పించుడి మీ ఆత్మతో సేవించుడి వండర్ఫుల్ అండి వండర్ఫుల్ క్లాప్స్ అక్కడ అమ్మాజమ్మ గారు కీర్తన పాడండి వినరేయో నరులారా సరి గ మ గ రి స ని ని స రి 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 గ రి స ని ని స రి 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 గ రి స ని సరి గ రి గ ప మ మ గ రి గ మ ప మ గ రి స ని స pa 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 ma ga ma ri ga pa 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 ma ga ma ri ga pa 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 ma ga ma ri ga sa 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 ni ri ga ga sa ri ga 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 ma ga ri sa ni sa ri 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 ga ri sa ni ni sa ri 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 ga ri sa ni sa ri ga ri ga pa ma ma ga ri ga ma pa ma ga ri sa ni వినరేయో నరులారా వీనులకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు మనము నిడివనుచును వినరేయో నరులారా వీనులకింపు మీరా మనలా రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ అయితే అనుదినమును దేవుని అదే అదే ఒకసారి పాడండి అనుదినమును దేవుని తనయుని పదవన జంబులు అనుదినమును దేవుని తనయుని పద అదే సేమ్ ట్యూన్ అది కూడా మూడోది కూడా పాప మగ మరి పాప మగ మరిగ పాప మగ మరిగ పాప అది కూడా అదే సేమ్ సని సరి గగ అది ఓకేనండి ఓకే వెరీ గుడ్ బిల్లియా గారు
ప్రైజ్ ది లార్డ్. Yes, పురుషోత్తమ చౌదరి గారు రాసిన యెహోవా అన్న మరలాలించను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 16వ కీర్తన శంకరాభరణం తాళం చతురస్రం. గప మగరి సని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా గ ప మ గ రి సని సా గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా గ ప ద ద స స ని ద ని స ద ప ప ద స స ని ప ద ని స ప మ గ మ రి గ గ ప మ గ రి స ని స గ గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని స యెహోవా నామమురలాలించెను ధన మహాదయను నన్ను గణించెను అహర్నిశల దీనహీనుడగు నా దుహాయనెడు ధ్వని గ్రహించి మణిపెను యెహోవా నామమొర లాలించెను ధన మహాదయను నన్ను గణించెను గగ్గగారి గమగరి సని పాని సరి గగ్గగారి గమగరి సని పాని సగరి గ సరస. ఒకసారి పల్లవి పల్లవి స్వరం పాడండి. గప మగరి సని గప మగరి సని సా గ గ గ మగరి గ గప మ. Very good, very good. అంతే పాడండి. గప మగరి సని సా గ గ గ గ మ రి గ గ ప మ గ రి రి గ మ గ రి ని సా. Very good అండి. చాలా వాయిస్ లో చేంజ్ వచ్చింది చూసారా. అమ్మా సూర్యకమ్మ గారు కనిపించారు ఇప్పుడే. స్పందన వెల్కమ్, ఈ మధ్య కనబడలేదు, ఏమైందమ్మా? మీరు మైక్ ఆన్ చేసుకోవాలమ్మా. అది జూమ్ అప్డేట్ అవ్వట్లేదు. ఈ రోజు అయిందమ్మా? అయింది సార్, అయింది. అదే వాళ్ళంతా పాత వెర్షన్స్ పని చేయకుండా చేసాడమ్మా. పాత వెర్షన్స్ పని చేయకుండా బ్లాక్ చేసాడు, కొత్త వెర్షన్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది జూమ్. అవును సార్. ఓకేమ్మా, థ్యాంక్ యూ. అవును సార్, మళ్ళీ నడిపించున్నావా సార్? ఓకే పాడండి. పారి గ మ పామ గ గగం రి గ మ గ త గ రి గ రి మ గ రి స ని ద ప ద ప మ త ప రి రి గ రి స ని స పప గ రి గ మ ప పప పారి రి గ మ పామ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ పారి రి గ రి స ని స పప గ రి గ మ ప ప ప ప ప ద ని స ప ద ని స ని ద ని ద ప ద ప మ ప ద ని ద ప ద ప మ గ మ ప మ గ గ మ ప మ గ మ రి స స ప గ రి గ మ ప ప ప ప రి రి గ మ ప మ గ గ గ రి మ గ రి స ని ద ప ద ప మ ప రి రి గ రి స ని స గారి కమప నడిపించు నాన్నవా నడి సాంద్రమున దేవా
నవజీవన మార్గమున నా జన్మ తరింప నడిపించునా జీవిత తీర్థమున జయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నాయాత్మ విరభూయ నా దీక్ష ఫలింప నా నావలుక విడుమా నా సేవ చేకొనుమా వండర్ఫుల్ అండి, అందరూ క్లాప్స్. చాలా బాగా చక్కగా పాడారు. ఇటు ఆడియో కొంచెం ఫ్లక్చుయేషన్ ఉంది కొద్దిగా. మనో గారు వెల్కమ్. మనో గారు చాలా రోజులకి థ్యాంక్ యూ, మంచి అకేషన్ కి వచ్చారు. మాట్లాడుతుంది ఇవాళ ఉన్నాను, దయచేసి మీరు మాట్లాడాలి కొంతసేపు ఆగిన తర్వాత, అందరు వచ్చిన తర్వాత మాట్లాడు. డాక్టర్ గారు నమస్తే. నేవి ప్రకాష్ గారు కీర్తన పాడండి, మనం సెలబ్రేషన్ కి వెళ్తాం. ఇవాళ 50 రోజు అందరు వచ్చారు. మిగతా వాళ్ళు అమృత కవిత అందరూ గీతాలు రెడీగా ఉండండి. ఆనంద్ గారు తరతరగా పాడదాం. సర్వదేశములారండి. పాదని ససని సరి పాసరి గమగరి సని సరి సాని ససని సరి సరి గ మగరి ససని సరి మగరి గగరి సరి పప మగరి గగరి సరి సరి గరి సని ధని సని సని ద పప ధని ససని సరి సరి గ మగరి సని సరి సర్వదేశములారా శ్రీయేసే దేవుండు ఉర్వీనోత్సాహముతో ఉర్వీనోత్సాహముతో గురు స్తోత్రము చేయను రాండి సర్వదేశములారా శ్రీయేసే దేవుండు. వండర్ఫుల్ అండి, స్వరం కూడా బాగా పాడారు. కవిత సని సాధని సని దప మగ మప దప మగరే సస ప మగ మరి గ సస సని సతని సరి సని దని. బాగా పాడండి మరి, వీళ్ళ మనో గారు మన గెస్ట్. సని సాధని సని దప మగ మప దప మగరి సస ప మగ మరి గ సస సని స ధని సరి సని ధని సని దప సా సని దప మగ మప ప మగరి స రి ని సా సా ద ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప గ రి స రి రి సని దప మగరి స మా వందనములి ఇదిగో ప్రభువా పరదినివేన లనియదేనులమని కలంచి సంపదలను ఎంతగాను హొస
స్టార్టింగ్ లో ఒకసారి మా మా వంద మా వంద నమునే వరదీవేనలనీయదీనులమణి తలంచి పదలను ఎంతగాను పొసగిన శ్రీ యేసు నీకు వందనమే మా వందనమే శ్రీ యేసుకు. వెరీ గుడ్, వండర్ఫుల్, క్లాప్స్ గట్టిగా. అమృత సరి సని మాగరి సని సరి పాడు, బాగా పాడు, మంచి ఫీల్ తో పాడు. సరి సని మాగరి సని సరి సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నీ సరి సని పమాగరి సని సరి సరి సని పని సరి నీ సా గగ మ పాప మగ పాప పమగరి సమగరి సాస గా గగ మ పాప మగ సాప్. అంటే నేను మళ్ళీ సాస గా గగ మ పాప మగ పాప పమగరి చింతలేని శాంతి కరమా
కంట చేరినంతలోన చింతలేని శాంతికరమ అనువనువున ఆనందమే అనువనువున ఆనందమే సరి సని పమగరి సని సరి సరి సని పని సరి నిని సా సా గ గ మ ప ప మ గ ప ప ప మ గ రి గ మ గ రి సా సా గ గ మ ప ప మ గ ప ప మ గ రి గ మ గ రి సా సరి రి గ మ ప మ గ రి సా సరి రి గ మ ప మ గ రి సా సరి సని ప మ గ రి సని సరి వండర్ఫుల్ రా వండర్ఫుల్ డాక్టర్ గారు బాగా పాడింది కదా సగరి మగ ప ఆనంద్ గారు సగరి మగ ప మగ మరి సగరి మగ ప మగ మరి సలా పడాలి ఆ టెంపోల పడాలి సగరి మగ ప మగ మరి స ప గ మ ప ని స రి గ రి స ద ప గ రి స స గ రి మ గ ప మ ద గ ప స గ రి మ గ ప మ ద ప ని ద స ని ద ప ని రి గ రి స ని ద ప మ గ రి స స స రి గ మ ప మ ద ప మ గ రి స ని స హృదయమే ప్రభువాలయం తలపులే ప్రభు కంకితం హృదయదకు ప్రభు క్రీస్తు నాదము ఆదరించే యేసువే అది ఒకసారి చూద్దాం మళ్ళీ సగరి ప మ గ మ రి స సగరి ప మ గ మ రి స ప గ మ ప ని స రి గ రి స ద ప గ రి స అక్కడ నుంచి చూడండి సగరి మ గ ప మ ద ప ని స రి ద ప ని రి అరి మళ్ళీ సగరి మగ ప మగ మరి స పగ మ ప ని స రి గ రి స ద ప గ రి స స గ రి మ గ ప మ ద ప ని ద స ని ద ప ని ప ని రి గ రి స ప ని రి అనుకుంటా ఒకసారి ప ని రి ప ని రి గ రి స ద ప గ ప ని రి గ రి స ని ద ప మ గ రి స స ప ని రి గ రి క్లాసిక్ గా రావాలది మళ్ళీ మళ్ళీ పని గారి సని ద ప మ గ రి స స పని రి గారి సని ద ప మ గ రి స స రి గ మ ప మ గ ప మ గ రి స ని స వండర్ఫుల్ బాగా ప్రాక్టీస్ చేసి అది కాంతి ఏమైనా పడతావా అంతే
ఏంటది బీకర్ ఉండవు మాయే హో ఇంకా బాగా పాడొచ్చు మరి స్వరం అక్కడక్కడ నీ చరణ గద ప మ ప గ రి గ రి స నీ అది నీ నీ స నీ అలా అన్ని చూసుకోవాలి కొద్దిగా అంటే శృతి చరణ అది చూసుకోవాలి కొంచెం సరేనా బాగా పాడారు వెరీ గుడ్ వందన పాడు త్వరగా మనం సెలబ్రేషన్కి వెళ్దాం సరి గా గరి సని నిసరి రి గరి సని నిసరి రి గరి సని సరి గారి గ ప మ మ గరి గ మ ప మ గరి సని సా పప్ప ప మ గ మరి గ పప్ప ప మ గ మరి గ పప్ప ప మ గ మరి గ స స ని సరి గ గ సరి గా 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 గ మ గరి సని ని సరి రి రి గరి సని ని సరి రి రి గరి సని సరి గా రి గ ప మ మ గరి గ మ ప మ గరి సని సా వినరేయో నరులారా వినుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే అనుదినమును దేవుని తనయుని పదవన జంబుల మనమున నిడుకొను కొనుచును వినరేయో నరులారా వీనుల కింపు మీరా మనల రక్షింప క్రీస్తు మనుజావతారుడయ్యే వినరే వెరీ గుడ్ నాన్న క్లాప్స్ ఇంకా ప్రాక్టీస్ ఇంకా చక్కగా పాడచ్చు ఓకే ఆరన్ పాడు కీర్తన Praise the Lord, sir. Sir, Geetam paad. Paad. Hey, Geetam paadta. Sir. Hey, Geetam paadta. Baga paadal mari. Correct ga. Sari. Baga practice chesthe ne paadale. Geetalu. Adaina. సరి సని పమ గరి సని సరి సరి సని పని సరి నిని సాస గా మ ప ప మ గ ప ప ప మ గరి గ మ గరి స సాస గా మ ప ప మ గ ప ప ప మ గరి గ మ గరి స సరి రి గ మ ప మ గ రి సా సరి రి గ మ ప మ గ రి సా
प्रभुवे ना शरणम आना प्रभुवे ना शरणम आना मधुर ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ ఎంత ఎంత ఘనత మహిమ అంతకంత ధన్యకరమ అను అనున ఆనందమే అను అనున చాలా ఫీల్ ఉంటుంది దానిలో. వెరీ గుడ్, ట్రై చేసావు. ఫీల్ రావాలి బాగా, అందుకే బాగా వింటూ ఉండాలి. అర్థమైందారా? పాడాలనే ఆతృత కన్నా బాగా నేర్చుకుని ఆ ఫీల్ రావాలి. చక్కగా గీతాలు మాత్రం జాగ్రత్తగా పాడాలి అన్న. శాంతిమూర్తి గారు, వండర్ఫుల్ సార్. ఈవేళ 50వ రోజు. స్పెషల్ డే. గ్లోరీ టు గాడ్. కవిత పద ససని నీ సద పమప ప్రేమ పద మప తప మగరే ఆపుకో, ఆపకుండా మా పద ససరి ప్రాక్టీస్ చేయండి.
వందనములు పరమపితా అందరి నీల వెరీ గుడ్ అది ధర పాలక శరణు ప్రభు వరమీయగ దారి చేరవ వందనములు పరమపితా అందరి నీల అందరి రేమ రేమ అందరి నీల అందరి నీల బాగా ప్రాక్టీస్ చేయది, గ్రిప్పుగా పాడాలి దీన్ని. మా పద సారి రీ సాప మాప రీ మా పద మాప దాప మగరేశ సారే మగరే సరి గరేశ నడకతో పాడాల కేరల్ ఉన్నావా? కేరల్ సరి గ పద సాదా ప గ రే స ఎక్కడరా కేరల్? సౌమ్యా వెల్కమ్. అమ్మా పాడనా? ఆడియోలో ఉండి పాడలే. గ గ ప ఈ గ్రిప్ గా పాడు. గ గ ప ప ద ప సా సా పాడనా? ఉన్నావా? ఆడియో ఆడియో ఓపెన్ చేసుకో. నానా ఉన్నావా? వీడియో వద్దులే, ఆడియోలో పాడించు. గగ ప ప ద ప సా గ గ ప ప ద ప సా సా రి సా గ ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప ద ద ప సా సా ద గ రి రి సా సా ద సా ద ద ద ప గ ప ద సా ద ప ద ప గ గ రి సా సా రి గ గ గ రి ప గ రి సా రి సా గ రి సా సా ద సా కరుణా దర పాల శరణమయ దయశీల నిరుపమ ప్రేమ సాగర శుభకర పూజా కార శోభిత శుభ గుణలోల నిరత క్రియా జయశీల మరియా ప్రియ సంగనాయక తేజోమయ మృదు హృదయ గణనాథ శ్రీయేస జయ 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 వరదాత. వండర్ఫుల్, క్లాప్స్ గట్టిగా కొట్టండి. బ్రైట్గా పాడాలి, వస్తుంది బాగా. సౌమ్య కనిపించింది. ఓకే ఆనంద్ గారు. మాదేశ పామదేశ మాదే పాడగలరా ఇది? కవిత మీరు ఇంకోటి రెడీ. మాదేశ పామదేశ
marisa pa marisa marisa pa marisa pa nisa pa nisa ni pa mari marisa ni pa mari marisa sani sari sani pa sani sari sani pa mari sari sani ni pa mari marisa ni pa mari marisa na yesu jivanada na yesu jivanada sarvesha sarvesha anandito ne namam anandito ne namam nive maku adaram nive maku adaram nive mas sarvasvam aswarintu nivedam aswarintu nivedam nive ma jivaharam nive ma jivaharam nive asirvadam anandintu ne dhyanam anandintu ne dhyanam marisa Pamarisa, Marisa, Pamarisa, Panisa, Panisa, Nipamari Marisa, Nipamari Marisa. Very good and wonderful. Marisa pa marisa ala ravale marisa pa marisa pa marisa panisa panisa చూసారా మధ్యమలతి చాలా బ్యూటిఫుల్ రా ఏమంటారండి మనో గారు ఎగిరెగిరి పడాలి ఇది పాడుతున్నప్పుడు అందరూ Ma re sa chara రాగంలో ఒక ఇది ఉంటుంది గ్రిప్పుగా పాడాలి గీతం పాడినప్పుడు గ్రిప్పుగా పాడాలి అసలు
అది ఏంటంటే స్వరం థ్యాంక్స్ అండి ప్రకాష్ గారు, ఏ నాకెవరు క్లాప్స్ కొట్టలేదు. అది స్వరం మైండ్కి వచ్చేయాలన్న వచ్చేయాలండి, మైండ్కి బాగా వస్తే స్వరం చెప్పారు కదా దాన్ని మీకు చాపేసుకుని కూర్చోనక్కర్లా. అలా వెళ్తున్నప్పుడు ఒకసారి వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనం అలా అనుకుంటా ఉండొచ్చు, అవి వస్తాయి. గీతం అంటే అలా పాడాలి ఇదిగా. సరే మా పని సరే వచ్చేదంటే దేవుడు వెంటనే పాడగానే ఏం కదన్నా అని వచ్చేది. సర్వేశ అని పిలవగానే సౌమ్య కూడా ఉంది చూసారా, సౌమ్య సౌమ్య కనిపించలేదండి. ఎక్కడ ఫోన్ నిలువుగా పెట్టుకున్నాం, మా ఫోన్ అడ్డుగా పెడితే కనిపించేది అనేవి. ఫోన్ నిలువుగా పెట్టుకోవడం వల్ల మాస్టర్ కనిపించలేదు, ఫోన్ అడ్డుగా పెట్టుకోమ్మా. ఎక్కడ కనిపించలేదు, ఉన్నావా సౌమ్య? తిరగబడి కనబడుతున్నావే. ఇది పాడు మరి, ఇది పాడు నా అంకుల్ సేమ్ మా పాడతావా పాడు. ఇది స్వింగ్ పాడనా? ఓకే వీడియో చేసి పాడతా. హలో పాడు పాడు పాడు. హలో ఓకేనమ్మా, వీడియో ఆఫ్ చేసి పాడమ్మా పర్లేదు. నెట్ స్లో ఉన్నట్టుంది సార్. స్లో అనుకుంటాను, నెట్ స్లో ఉంది, వెళ్తాను. హ్యాంగ్ అయింది ఇప్పుడు. హ్యాంగ్ అయింది కదండి, ఇంకోటి ఏమో చెప్పండి. ఇలా అవుతాను మళ్ళీ లాగిన్ అవుతుంది. అమృత ఈ స్కేల్లోనే పాడు. ఇక్కడ పాడు, ఈ స్థుతిలో ఉన్న పాడు. మాగరి సానీ దప దప మాగరి గ ద ప ద ప ద ప ద సా ద సా. మనో గారు ఉండాలి మీరు ఇవాళ, ఉన్నాను ఉండండి. ఒక వీళ్ళు పాడిన తర్వాత మనం మాట్లాడదాం. మన పాడమ్మా ఇక్కడే పాడు. మాగరి మాగరి సా magare magare sa sanida sare magare sanida da da pa magare ga pa da pa da pa da sanida sa sa ga pa da pa da pa da sanida sa sa pravachana yesude జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు మగరి మగరి సానిద సారిరి మగరి సానిద ప దద ప మగరి గ గ ప ద ప ద ప ద సానిద సా సా గ ప ద ప ద ప ద సానిద సా సా అగని సంభు ప్రేమ చూపిడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాదుడు ఆది దేవుడు
ఇప్పుడు మనం మనో గారిని పరిచయం చేస్తానండి. ఏం చేసిన తర్వాత వేళ మనకి గెస్ట్ గా మనో గారు వచ్చారు, ఇమాన్యుయల్ మనో గారు. ఆయన యాక్చువల్ గా కేరళ వాస్తవ్యులు. ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యి ఇప్పుడు చాలా వాక్య పరిచర్యలో ఉన్నారు. తెలుగు చక్కగా మాట్లాడతారు, తెలుగులో వాక్యం చెప్తారు. అంతకంటే ఏంటంటే ఆయన చాలా గొప్ప సంగీత కళాకారులు. క్లాసికల్ మ్యూజిక్ బాగా నేర్చుకున్న ఆయన. ఈయనకి నాకు దాదాపు 15 ఏళ్ల పైనే మాకు పరిచయం. ఆయన కూడా మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ట్రాక్స్ పాడాడు. ఆయన పాడి ఈవెన్ జయసుదాస్ గారికి కూడా ట్రాక్ పాడాడు. ఆయన తర్వాత దేవునికి సమర్పించుకుని మనం ఇటు రావడం, కొన్ని సందర్భంలో నాకు ఆయన పరిచయం అవడం. నేను అప్పటికే కృతులు చేశాను, చెప్పాను కదా, కృతి అన్నది ఒక ప్రక్రియ.
కృతి అన్నదాన్ని త్యాగరాజు గారు ఇంట్రడ్యూస్ చేశారు. అది ఆ ట్రినిటీ, ట్రినిటీలో ఆయన ట్రినిటీ ఆఫ్ సౌత్ ఇండియా అంటే త్యాగరాజు గారు, ముత్తుస్వామి దీక్షిత్ గారు, శ్యామశాస్త్రి ముగ్గురు వస్తారు. ఇందులో ప్రక్రియ కృతి చేసింది ఆయనే త్యాగరాజు గారు. అయితే ఆ కృతి పాడాలి అంటే శాస్త్రంగా, శాస్త్రీయంగా చాలా సాధన ఉంటేనే కానీ ఎవరికి ముట్టుకోలేదు, దాన్ని పాడలేదు. స్వరాలతో, స్వరాలతో ఆడుకోవడమే అది. అలా రావాలి అంటే ఎంత సాధన కావాలి అది. ఎవరు నేను అప్పుడు నేను కృతులు చేయడం మొదలుపెట్టి శాస్త్రబద్ధంగా. ఈ కృతులు ఎవరు పాడతారు అని నేను నేను ఎవరు పాడతారు అంత స్వరజ్ఞానం లేకపోతే కృతిని అర్థం చేసుకోలేరు. డాక్టర్ ఏదో మాట్లాడుతున్నానండి. ఒక ఒక కృతి, ఒక కృతి, ఒక కొంచెం కనుక ఎవరు ఎవరు పాడగలరు ఏంటి అని అనుకున్నప్పుడు మరి అది దైవానుగ్రహం, మనో గారి పరిచయం అవడం, ఇక ఆయన నా దగ్గరికి రావడం, నేను చేసిన కృతులు ఆయన నేర్చుకోవడం, చాలా దాదాపు ఒక నెల అలా కూర్చుని వాళ్ళం ఒక కృతి దాన్ని పరిపూర్ణంగా పాడడానికి. ఒక నెల ఒక కృతి పాడడానికి. అప్పుడు మొన్న ఈ డిసెంబర్ లో ఎక్కడ మను గారు కళాభారతి, మను గారు మీరు మైక్ ఆన్ చేయండి సార్. మన మీ మైక్ ఆన్ చేయండి సార్. ఉన్నారు ఉన్నారు అయ్యా. మా అప్పుడు డిసెంబర్ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ మేము కాన్సర్ట్ చేసినప్పుడు ప్రత్యేకంగా స్పెషల్గా మనో గారికి మేమందరం కూర్చుని ఆయన నా కృతులు నేర్చుకుని అది ఆవేళ చాలా పెద్ద హిట్ అది. ఆ రోజు ఆవేళ మృదంగం, వయలిన్ ఆయనకి సపరేట్గా పెట్టి ఆ ప్రోగ్రాం చేశాం. ఆయన నా కృతులు పాడారు. ఆయన ఆయన ఇప్పుడు రెండు మాటలు చెప్పి చిన్నగా ఒక కృతి ఆలపిస్తారు. కాదన గలనాయేసు మనగారు రెండు మాటలు చెప్పండి. అయ్యా అయ్యా అయ్యా, మొట్టమొదటిగా పరిశుద్ధుడు అయిన జీవముగల మన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావం కలిగిన మరి ప్రాముఖ్యముగా క్రిస్టియన్ మిస్సీ కాలేజ్ అధినేత నా గురువులైనటువంటి మహర్షి గారికి, అలాగే మా ప్రియమైనటువంటి అన్నయ్య శాలేం సాయిల్ గారికి, అలాగే ఈ మంచి సంగీతం, ఎందుకంటే సద్గీతం, ఉత్తమ గీతం, శ్రేష్ట గీతం నేర్చుకోవడానికి దేవుని కృపలో బాగా సహనం, దీనికి బాగా సహనం అవసరం కనుక, క్షమ అవసరం కనుక, ఇలా ఓపికతో నేర్చుకోవడానికి ఏర్పరచుకున్నటువంటి దీనిలో సభ్యులందరికీ కూడా పరిచయం నేను ఉన్నా. ఈ ఒక్క భాగ్యం దేవాదేవుడు నాకు కలిగి చేసినందుకు దేవునికే మహిమ. ఇప్పుడు వైగారు చెప్పినట్టు ఇదన్నీ సమస్తము దేవుని చిత్తమే, దేవుని చిత్తానుసరముగా ఎక్కడో పుట్టారు, దేవుని కృపలో బర్జర్లో ఆంధ్రప్రదేశ్కి రావడం, ఇక్కడికి వచ్చి చక్కని తెలుగు నేర్చుకోవడం, నేర్చుకోవడం కాదు దేవుడు నేర్పించారు, దేవుని కృపలో పరిశుద్ధమైన కన్న తల్లిని స్తుతించడానికి ఇచ్చినటువంటి భాగ్యం. కనుక అయ్యగారు పరిశుద్ధాత్మ ద్వారా రాసినటువంటి కాదనగలనా యేసు, నీ పాదము చెంత ఎంత మోదమో తెలిసి కాదనగలనా యేసు, కళాకాలము నీ సేవను చెయ్యగని సన్నిధి కోరితి స్వామి అని కృతి ఒకసారి భారత అందరు వింటున్నారని నేను నమ్ముతున్నా. అందరు వింటున్నారు Mm-hmm.
సాగన చలనాయేషు సాగన చలనాయేషు సాగన చలనాయేషు పాదము చంత ఎంత మోదము తెలిసిన చలనాయేషు పాదము చంత ఎంత మోదము తెలిసిన చలనాయేషు కలకాలముని సేవను చేయట కలకాలముని సేవను చేయట కలకాలముని సేవను చేయట కలకాలముని సేవను చేయట కలకాలముని సేవను చేయక నీ సన్నిధి కోరి స్వామి. ఆడియో కట్ అయినట్టుంది కదా, ఇంటర్నెట్ కొద్దిగా ఫ్లక్చుయేషన్ ఉందండి. అవునండి, వస్తారాయనా? అదే కనుక కృతి అంటే దాంట్లో అది మీరు కంటిన్యూ చేయండి, అది మిగతాది మీరు కంటిన్యూ చేయండి. నికృపచూపుము ఈ వేళ నీ పగమరిస నికృపచూపుము నికృపచూపుము. ని పగ మరి సని పనిరి పని రి పని సరి గమ పని నీ కృప చూపుము ఈ వేళ కాదన గలన యేసు నిన్ను కాదు ఎంత మోదము తెలిసి అది అంటే కృతి అనగానే స్వరాలతో ఆడుకోవడం అంతే. సజ నేని సని పగమ 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 పని సా
నీ పగ మరి సని పని రి పని రి పని సరి గవ పని నీ కృప చూపుము ఈ మధ్యలో కట్ అయిపోయింది అయ్యా మధ్య ఇక్కడ మనకి సిగ్నల్ కొంచెం తక్కువే కదా ఇక్కడ ఇక్కడ సిగ్నల్ కొంచెం తక్కువ సిగ్నల్ కొంచెం తక్కువగా ఉంది నిజంగా ఈవేళ చాలా సంతోషమే అందరూ ఎంతో నేర్చుకుంటూ ఉత్సాహంగా చూసారా ఎంతమంది 40-50 ఫ్యామిలీస్ అలా కూర్చుని నేర్చుకుంటున్నారు సార్ చాలా ఓపికతో చాలా చక్కగా పాడుతున్నారు అవునవునవును పర్వాలేదు బాగానే ఉంది రెగ్యులర్ గా నేర్పుతున్నాను ఈవేళ ఈ స్పెషల్ సెలబ్రేషన్ కి మీరు నిజంగా రావడం మాత్రం చాలా దేవుని కృప ఎంత శ్రద్ధ అంటే ఈయన మనో గారికి అసలు వదిలేవారు కాదు నన్ను మీరు రావాలి రా ఇలా ఇక అంటే ఒకేసారి అవ్వదు అది డాక్టర్ గారు మేము పాడతాం ఉంది అది అంత కనుక మేము రికార్డ్ చేస్తామండి త్వరలో కృతులు రికార్డ్ చేసి పెడతాం అంటే కరెక్ట్ గా అందరూ నేర్చుకునే విధంగా మనోగారు పాడతారు చాలా చేశాను నేను కృతులు చేసినవన్నీ ఆ స్థాయికి మన పిల్లలందరూ రావాలని నా ఆశ అదే లాస్ట్ టైం పాడినప్పుడు క్రిస్మస్ కాన్సర్ట్ లో చాలా మంచి రెస్పాన్స్ చాలా మంది అలా కూర్చుని విన్నారు ఆ కృతులు కనుక ఆ స్థాయికి మన పిల్లలందరూ వచ్చి ఆనంద్ గారు అందరూ అమృత కవిత అంత సౌమ్య క్యారల్ అందరూ మొత్తం ఈ ఆ గ్రిప్ సంపాదించుకోవాలి స్వరం అంటే ఇప్పుడు సీని పమ గమ ప గమ ప గమ పని స పుస్తకం చూస్తే పోదు అది రా మళ్ళీ ఆ గ్రిప్ దొరకదు ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందో తెలుసండి మీ స్వరాలు మీ కల్పన అలా ఆయనకి అలాగ వస్తాయి ఇప్పుడు నేను ఒక 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 స్ట్రక్చర్ ఇచ్చిన వెంటనే ఆ స్ట్రక్చర్ లోకి అలా వచ్చేస్తారు ఆయన ఇంకా ఎక్స్ట్రాగా ఆ స్థాయికి రావాలని నేను ఈ 50వ రోజున మీ అందరినీ చాలా ఒక ఒక పట్టుదలతో ఉండాలంతే మేము నేను చెప్తున్నా కదా మేము రాక్షసుల్లో పనిచేసాము డే అండ్ నైట్ అంచేది ఇప్పుడు ఒక ఒక దీంతో చెప్పగలం సంగీతంలో ఇటు ఇండియన్ కానీ అటు వెస్టర్న్ కానీ ఒక ఒక అథెంటిక్ గా మాట్లాడగలిగే శక్తి దేవుడిచ్చాడు ఎందుకంటే చెప్తున్నాం కదా రాక్షసుల్లో పని ఒక పక్కన శాలేం గారు ఎలా పనిచేస్తారు డే అండ్ నైట్ అలా పనిచేసాం అందుకే ఈరోజు చెప్పగలుగుతున్నాం అలా పాడగలుగుతున్నారు ఇదంతా దేవుని కృప అంతే లేకపోతే అవకాశం ఏమో ఇంకా వేరే పనులు ఉన్నాయి కానీ చూడండి ఇక్కడ ఇది ఒక సెన్సేషన్ అయిపోయింది ఇప్పుడు మన వీడియోస్ ఈరోజు అందరు కనిపించారు ఐఎమ్ సో హ్యాపీ శాలేం గారు చెప్పండి సార్ మరి కనుక మీరు ఎలా మొదలు పెడతారో చూడండి మరి ముందుగా శాంతమూర్తి అన్నయ్య గారు ఈ 50 రోజుల కొరకే దేవునికి థాంక్స్ చెప్తారు అన్నయ్య మీ ఆడియో ఆన్ చేయండి వీడియో వీలైతే క్లోజ్ చేయండి పర్లేదు అన్నయ్య ఆడియో ఆన్ చేయండి మైక్ ఆన్ చేయండి ఓకే అన్నయ్య
ఓకే వీడియో ఓకే ఓకే ప్రేయర్ చేయండి అన్న 50 రోజులు ఓకే ప్రేయర్ ఓకే yes చేచా చేచా అయ్యా చేయండి హలో చేయండి చేయండి జీవము గల మా తండ్రి తండ్రి ఆయన పొందే దేవుడు ప్రభువ నీ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి గాత్రాల ద్వారా నీ నామాన్ని మహిమపరచుకునే దేవుడు ప్రభువ ఆయన పరలోకంలో కూడా నిన్ను సన్నుతిస్తున్నారు ప్రభువ నిన్ను స్తుతిస్తున్నారు ప్రభువ నాయన ఈ యొక్క సంగీత కళను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువ నీ బిడ్డలని మీరు దీవించారు ప్రతి ఒక్కరి గాత్రాన్ని బట్టి నీకు స్తోత్రాలు వారి గాత్రాల్లో ప్రభువ నిన్ను గురించినటువంటి సంగీతం నీ మహిమను గురించినటువంటి సంగీతంతో ప్రభువ కళా ప్రభావితంగా మీరు చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు ఈ రీతిగా నీవు నడిపిస్తూ అనేకులకు నేర్పిస్తున్నందుకు వందనాలు ప్రభువ నేర్పిస్తున్న నీ దాసులను బట్టి వందనాలు ఈ యొక్క నేర్పుదలలో ప్రభువ 50 దినాలు పూర్తి చేసుకోవడానికి కృపదాయి చేశారు మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభువ మీ నామాన్ని మహిమపరుస్తున్నాం తండ్రి నీ దాసులను ఇంకా ప్రభువ పరిశుద్ధాత్మతో బలపరచండి ఆత్మానుసారంగా నీ సంగీతాన్ని నేర్పించే ఆత్మీయ గాత్రాలు ప్రభువ ఆత్మీయ గీతాలతో ప్రభువ అనేకులను దర్శించడానికి సహాయం చేయండి అలాగే మను గారిని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు నీ దాసుని మా మధ్యకి తోడుకొచ్చినందుకు వందనాలు తండ్రి ప్రభువ ఈ కార్యక్రమంలో నీవు వాడుకుంటున్న ప్రతి ఒక్కరిని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రత్యేకంగా 50 దినాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తూ మా ప్రభు అయిన క్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. థాంక్ యూ అన్నయ్య. మరి ఈ సమయంలో ఆనంద్ గారు దంపతులు ఒక ప్రత్యేక పాట పాడుతున్నారు. ఆనంద్ గారు దంపతులు అందరికి వందనాలు సార్. మహర్షి మాస్టర్ కి మరి ఒక ఎక్కువ వందనాలు సార్. శాలింగ్ గారికి ఎక్కువ వందనాలు. ఈ పాటలోని భావాన్ని అందరూ గ్రహించాలని ఈ పాటను రాయడానికి గల కారణాలు శాలేం గారు చెప్తే బాగుంటుంది అన్న విషయం నేను తర్వాత పాట తర్వాత శాలేం గారు మాట్లాడతారండి. దేవుని మహిమార్థమే పాడుతున్నాం సార్. ఏమని స్తుతింతు దేవా ఏ బది సంగీత తరగతులకై ఎక్కడ చూచిన ప్రభువా కొమ్మల పూడి మహర్షియే ఏమని స్తుతింతు దేవా ఏ బది సంగీత తరగతులకై ఎక్కడ చూచిన ప్రభువా కొమ్మల పూడి మహర్షియే పాడుచున్నావు ఘనమైన సేవలు నడిపించుచున్నావు నీ పరిచర్య నీ మహిమకే ఈ పయనము సంగీత సేవకే ఈ జీవితం నీ మహిమకే ఈ పయనము సంగీత సేవకే ఈ జీవితం దీవెనమ్మ విజ్ఞాపనలు దీవెనమ్మ విజ్ఞాపనలు అక్క చెల్లెళ్ళ ప్రార్థనలు నీ సేవకుల దీవెనలు ఫలించుచున్నవి మా ఎదుట దీవెనమ్మ విజ్ఞాపనలు అక్క చెల్లెళ్ళ ప్రార్థనలు నీ సేవకుల దీవెనలు ఫలించుచున్నవి మా ఎదుట యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాపులలో జాన్ క్రిస్టాఫర్ సంగీత స్వరములు యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాపులలో జాన్ క్రిస్టాఫర్ సంగీత స్వరములు వినిపించుచున్నవి మా చెవులలో పలుకుచున్నాము నీ మహిమకై వినిపించుచున్నవి మా చెవులలో పలుకుచున్నాము నీ మహిమకై ఏమని స్తుతింపు దేవా ఏవది సంగీత తరగతులకై ఎక్కడ చూచిన ప్రభువా కొమ్మల పూడి మహర్షియే పిల్లలు పెద్దలు వృద్ధులు విద్యార్థులే మహర్షికి ఇండియా ఇంగ్లాండ్ దేశములు త్వరలో అమెరికా తరగతులు పిల్లలు పెద్దలు వృద్ధులు విద్యార్థులే మహర్షికి
ఇండియా ఇంగ్లాండ్ దేశములు త్వరలు అమెరికా తరగతులు పురుషులు స్త్రీలని భేదము లేక అంకిత భావంతో బోధించుచుండగా పురుషులు స్త్రీలని భేదము లేక అంకిత భావంతో బోధించుచుండగా ఎగిరిపోయెను కరోనా కష్టాలు లాక్డౌన్ మిగిల్చెను సరిగమ పదనిస ఎగిరిపోయెను కరోనా కష్టాలు లాక్డౌన్ మిగిల్చెను సరిగమ పదనిస ఏమని స్తుతించు దేవా ఏమది సంగీత తరగతులకై ఎక్కడ చూచిన ప్రభువా కొమ్మల పూడి మహర్షియే యూనివర్సిటీలో పాఠాలు యూనివర్సల్లో గీతాలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సరిగమ పదనిస స్వరములతో యూనివర్సిటీలో పాఠాలు యూనివర్సల్లో గీతాలు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు సరిగా పదనిస స్వరములతో నేర్పించుచున్నారు మాయల్లరకు శృతి చేయుచున్నారు అపశృతులెన్నో నేర్పించుచున్నారు మాయల్లరకు శృతి చేయుచున్నారు అపశృతులెన్నో దీవించుమా మా దైవమా ఇహమందును పరమందునా దీవించుమా మా దైవమా ఇహమందును పరమందునా ఏమని స్తుతించు దేవా ఏమది సంగీత తరగతులకై ఎక్కడ చూచిన ప్రభువా కొమ్మల పూడి మహర్షియే ఏమియు ఆశించకుండా ఉదయ సాయంత్ర కాలములు అంకిత భావముతోను ఎంతో వ్యయ ప్రయాసలతో ఏమియు ఆశించకుండా ఉదయ సాయంత్ర కాలములు అంకిత భావముతోను ఎంతో వ్యయ ప్రయాసలతో కూడిన మీ శ్రమ వ్యర్థము కాదు మా ద్వారా దేవుడు కొనసాగించును కూడిన మీ శ్రమ వ్యర్థము కాదు మా ద్వారా దేవుడు కొనసాగించును బహుతరములకు దీవెన కరముగా ఫలింపజేయును ప్రభు కృపతో బహుతరములకు దీవెన కరముగా ఫలింపజేయును ప్రభు కృప ఏమని స్తుతింపు దేవా ఏమది సంగీత తరగతులకై ఎక్కడ చూచిన ప్రభువా కొమ్మల పూడి మహర్షి తిని ఇండస్ట్రీ విడచి క్రైస్తవ సంగీత పరిచర్యకు అంకితం చేసిన మీ జీవితం చిరస్థాయిగా నిలుచును ప్రభులో సినీ ఇండస్ట్రీ విడచి క్రైస్తవ సంగీత పరిచర్యకు అంకితం చేసిన మీ జీవితం చిరస్థాయిగా నిలుచును ప్రభులో వచ్చిన సినిమా అవకాశాలను రుణప్రాయముగా వదిలిన ధీర వచ్చిన సినిమా అవకాశాలను రుణప్రాయముగా వదిలిన ధీర జాన్ క్రిస్టాఫర్ కొమ్మల కూడి ప్రభు సేవకే పునరంకితం జాన్ క్రిస్టాఫర్ కొమ్మల పూడి ప్రభు సేవకే పునరంకితం ఏమని స్తుతించు దేవా ఏమది సంగీత తరగతులకై ఎక్కడ చూచిన ప్రభువా కొమ్మల పూడి మహర్షియే ఏమని స్తుతించు దేవా ఏమది సంగీత తరగతులకై ఎక్కడ చూచిన ప్రభువా
కొమ్మల పూడి మహర్షియే వాడుచున్నావు ఘనమైన సేవలు నడిపించుచున్నావు నీ పరిచర్యలు వాడుచున్నావు ఘనమైన సేవలు నడిపించుచున్నావు నీ పరిచర్యలు నీ మహిమకే ఈ పయనము సంగీత సేవకే ఈ జీవితం నీ మహిమకే ఈ పయనము సంగీత సేవకే ఈ జీవితం సంగీత సేవకే ఈ జీవితం మీ మైక్స్ అన్ని ఆన్ చేసుకోండి మీ మైక్స్ ఆన్ చేసుకోండి అందరూ మరొకసారి వసంత కుమార్ గారు మీ మైక్ ఆన్ అవ్వలేదు వీరేరాజు గారు మీ మైక్ ఆన్ అవ్వలేదు కవిత గారు మీ మైక్ ఆన్ అవ్వలేదు అందరు మైక్ ఆన్ చేయాలి వీరేరాజు గారు మీ మైక్ ఆన్ అవ్వలేదు మరి ఏం చెప్పాలి ఎంత దేవుని కార్యం కదా మనంతో మనం ఏం చెప్పలేము ఈ ఇప్పుడు జరిగే ప్రతి దానికి మన 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 చేతుల్లో ఏమి లేని దేవుని ఏర్పాట్లేదు ఇది రావడం ఏంటి ఆన్లైన్ లోకి ఇలాగా వచ్చి ఇంతమంది కనుక ఒక పర్పస్ లేకుండా ఉండదండి దేవుడు చేసే ప్రతి పనిలో పనికి ఒక పర్పస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇది నా బాధ్యతే కాదు మీ బాధ్యత కూడా ఆ భావి తరాలకి మనం చక్కని సంగీతాన్ని శృతిబద్ధమైన సంగీతాన్ని అందించాలన్నదే నా కోరిక మనకు దేవుడు అందుకే వాడుకుంటున్నాడు లేదా ఈమె చిన్నపిల్లలు కూడా మొదలు పెట్టాం కదా వాళ్ళు చాలా ఆనందంగా నేర్చుకున్నారు చక్కగా పాడుతున్నారు సో వాళ్ళని కూడా తయారు చేసి రేపు మీరు వాళ్ళని టేకప్ చేయాలి ఎక్కడెక్కడే మీరు తెలుసుకున్న ఇప్పుడు చాలా సంతోషం ఏంటంటే చాలా మంది ఫోన్ చేసి మేము ఇక్కడ రాలేకపోయినా వీడియోలు విని మా పిల్లలకు నేర్పుతున్నాం అంటున్నారు అంటే చూడండి ఎక్కడ వరకు వెళ్ళిపోయింది ఒక సెన్సేషనల్ అయిపోయింది ఇది మన కార్యక్రమం కనుక ఇది ఎక్కడ ఆగడానికి లేదు 5% నేర్చుకున్నారు మీరు 5% అంటే ఇంకెంత ఉంది అంతనే అంత శ్రమ పడి అలాగా చెప్తున్నా కదా నేను మూవ్ అంటే మీ స్వరం రాయాలి ఆ స్టేజ్కి వచ్చాను స్వరం మీకు మీరుగా రాసుకుని రావాలి రాసుకొని పాడాలి ఆ స్టేజ్కి తీసుకొస్తాను దేవుడే తీసుకొస్తాను అదంతా అన్ని చాలా చక్కగా పాడుతున్నారు అన్ని జరుగుతున్నాయి స్వరం రాయడం కూడా రావాలి స్వరం నేను చెప్పడం కాదు సాంగ్ ఈ సాంగ్కి స్వరం రాసుకురండి అని నేను చెప్పినప్పుడు ఆ సాంగ్ స్వరం రాసుకుని రావాలి కనుక టెక్నిక్స్ కూడా మళ్ళీ మొదలు పెడతాను షడ్జిమం పట్టుకోవాలి అని అని చెప్పాను కదా మళ్ళీ ఒక్కసారి అనుకున్నాం కూడా మేము ఒకసారి గుర్తు చేద్దామండి శాలిం గారు కదా ఏ మది చెప్పను నా జీవితమున ఏ మది చెప్పను గీతం బాగా వినండి నా జీవితమున దీవెన కురిసిన వేళ వినిపిస్తుందా ఏమని చెప్పను డాక్టర్ గారు వినిపిస్తుందా మరి ఏం చెప్పాలి ఇప్పుడు నేను
ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితమున దీవెనలన్నీ కురిసిన వేళ నా బ్రతుకు పాటగ మార్చిన నా బ్రతుకు నూతన పాటగ మార్చిన ఆయన సన్నిధి చేరిన వేళ ఏమని చెప్పను నా జీవితము దేవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను పాటగ మార్చిన నా బ్రతుకు నూతన పాటగ మార్చిన ఆయన సన్నిధి చేర్చిన వేళ ఏమని చెప్పను నా జీవితం దీవెనలన్నీ కురిసిన వేళ వినిపించిందండి అందరూ నేర్చుకోవాలి ఇది సంగీతమునే ధ్యేయము చేసి ఆ ధ్యేయముతో ధ్యానము చేసి ఆ ధ్యేయమునే ధ్యానము చేసి తమ సాధనముగా మలచిన ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ సంగీతమునే ధ్యేయము చేసి సంగీతమునే ధ్యేయము చేసి ఆ ధ్యేయములో జ్ఞానమునేటి ఆ ధ్యేయములో జ్ఞానమునేటి తన సాధనగా మలచిన తమ సాధనముగా మలచిన వేళ ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ చేసిన వేళ బాగుందండి రెండో చరణం సార్ స్వరములతోనే గానము చేసి స్వరములనే శృతి చేసిన ప్రభుని ఘనపరచేనను పిలిచిన వేళ ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ ఏమని చెప్పను నా జీవితము దీవెనలన్నీ కురిసిన వేళ మైక్స్ ఓపెన్ చేసుకోండి వండర్ఫుల్ మైక్స్ మళ్ళీ క్లోజ్ చేయండి కవిత గారు మాత్రం మైక్ ఓపెన్ చేసి కవిత పాట రాసింది చదివిన తర్వాత నేను ఈరోజు కంపోజ్ చేసింది
అయ్యా ఇది నేర్తాను అందరికీ అందరూ పాడుకోవచ్చు ఎందుకంటే అందరూ గాయకులు ఉన్నారు కాబట్టి ఏమో చెప్తాను ఆ జయములు ధ్యానము చూపి తన సాధనముగా మలచిన వేళ ఏమని చెప్పను స్వరములతోనే గానం చేసే స్వరములనే స్తుతి చేసిన ప్రభుని ఘనపరిచే నన్ను పిలిచిన వేళ ఏమని చెప్పను నా జీవితం దీపనలని శుద్ధ మధ్యమం ప్రతి మధ్యమం చేసింది ఇది చూడండి ఏ పని చెప్పు శుద్ధ మధ్యమం మధ్యమం దీవెనల ప్రతి మధ్యమం కురిసిన వేణు కురిసిన వేణు స్వరములతోనే చేసి స్వరములనే శృతి చేసిన ప్రభుని ఘనపరచను ప్రతి మధ్యము ఘనపరచను పిలిచిన శుద్ధ మధ్యమం పిలిచిన ఏమని చెప్పీవితం దీవెనలని కురిసిన వేళ ఏమని సార్ మరి కవిత గారి కవిత దర్శిని తల్లి గ్రీటింగ్స్ ఉన్నాయండి కవిత గారి కవిత అమ్మ చెప్పండి అమ్మ అమ్మ మీ మైక్ ఆన్ చేయండి డిస్ప్లే చేస్తున్నారండి మీరు నిన్న అన్నారు కదండి కవిత గారు కవిత చెప్తారా అని సో జస్ట్ ప్రేయర్ చేసుకున్నాను అంటే దేవుడు సహాయం చేసేలాగా మరి ఆయనకి అసాధ్యం ఏది లేదు కాబట్టి నా నుంచి పలికిచ్చారు అనుకుంటున్నానండి ఆమేన్ అందమైన సంగీతాన్ని అవలీలగా అభ్యసించి అంతులేని రాగాలను అవపాసన చేసుకుని ఆ యేసు పిలుపు మేర సంగీత పరిచర్యలో హారంతో బాధ్యతగా పట్టుదలతో నడుం కట్టి అత్యున్నతిని సన్నిధి గీతాలతో ఆహ్వానించి ఆరాధనాయోగ్యునికి కీర్తనలతో అభిషేకించి అందరాని సంగీతాన్ని క్రైస్తవులకు దరిచేర్చి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు ఉజ్జీవం తిరిగిపోసి అనుభవ జ్ఞానాన్ని అందరికీ పంచి పెడుతూ అమోఘ గీతాలను ఆసక్తితో నూరిపోస్తూ అబ్బురంతో ప్రతి స్వరం అవగాహన చేయిస్తూ ఆశ కలిగి ఓపికతో తప్పులన్నీ సరిదిద్దుతూ 40 ఏళ్ల కళకు పట్టుదలతో పట్టం కట్టిన మా గురువర్యులు డాక్టర్ కె జాన్ క్రిస్టోఫర్ గారికి మా స్వరాంజలి జూమ్ లో కొనసాగుతున్న విజయవంతమైన సంగీత పాఠాలకు ప్రేమతో సహకరిస్తున్న పాస్టర్ షాలేం గారికి మా హృదయాంజలి ముఖ్యంగా దేవాది దేవునికి మా నమస్సుమాంజలి
అందరూ ఎలా అందరూ మీ మైక్ ఆన్ చేయాలి మైక్ ఆన్ చేసుకోండి మైక్ ఆన్ చేసుకోండి మరి దర్శి తల్లి ఒక మళ్ళీ మైక్ ఎట్టండి మైక్ ఎట్టండి మళ్ళీ ఓకే దర్శి దర్శి తల్లి ఒక గ్రీటింగ్స్ అండి ఓకే ఏది సమయం మిస్ అయ్యమే సమయం లేనట్టుంది కదండి లేకపోతే వీడియో ప్రాబ్లం ఏమో మహర్షి అంకిల్ మీరు ఎలా ఉన్నారో నేను అడగను ఎందుకంటే మీరు చాలా హెల్దీగా ఉన్నారని నాకు తెలుసు అందుకే ఈరోజు 50th క్లాస్ తీసుకుంటున్నారు మరి మిమ్మల్ని ఎప్పటికప్పుడు సారీ సారీ ప్రైజ్డ్ మహర్షి అంకిల్ మీరు ఎలా ఉన్నారో నేను అడగను ఎందుకంటే మీరు చాలా హెల్దీగా ఉన్నారని నాకు తెలుసు అందుకే ఈరోజు మీరు 50th క్లాస్ తీసుకుంటున్నారు మరి మిమ్మల్ని ఎప్పటికప్పుడు బలపరుస్తున్న దేవాదేవునికి చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు థాంక్స్ కన్వే చేయండి మరి తల్లికి మరి కవిత గారు మరి కొన్ని రిఫ్రెష్మెంట్స్ కూడా తెచ్చారు మీ చూపించండి ఇది అన్ని చూపించాడా అలాగా చాలా వచ్చేసాయి అందరు వెరీ గుడ్ తర్వాత ఇగోండి జాషువా ఎవరు ఆశీర్వాదం గారు ఫ్యామిలీ నుంచి మీ గ్రీటింగ్ ఓకే థ్యాంక్ యూ సార్ మీ కీబోర్డ్ తో వేసారు వర్క్ చేశారు తర్వాత నీరజ్ ముందు ముందు వెంటనే నాకు నా కళ్ళు నోట్స్ మీదకి వెళ్ళిపోయాయి తప్పు కవిత గారిది ఇదేమో మా ఆనంద్ గారు చేస్తుంది నిన్న చేసింది ఏమండి నా దగ్గర మీకు ఇవన్నీ తర్వాత పంపిస్తాను పంపించాను పెద్దలు ఆశీర్వాదం గారు మన శాంతిమూర్తి గారు బెల్లియా గారు కొన్ని మాటలు మాట్లాడతారు సద్గుణరావు గారు రెండు నిమిషాలు నమస్తే అయ్యగారు మీరు మహర్షిని పేరుకి తగ్గట్టుగా తపస్ చేసి సంగీతాన్ని సమకూర్చిన మా అందరికి ఇవ్వటానికి మీరు దేవుడు పంపించిన ఒక దూతగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆనాడు ఋషులు తపస్సు చేసి ఒక ఇద్దరు నేర్చుకొని ఎంతగా నా మహర్షిని పేరు పెట్టుకున్నారు కానీ ఆ మహర్షి పేరు పెట్టుకున్న మీరు సంగీత సాధన చేసి మీరు తెలుసుకోవటమే కాక అనేకులకి మీరు పంచారు నిజంగా ఆ గొప్ప ధన్యత దేవుడు మీకు అనుగ్రహించిన దేవుని స్తుతిస్తున్నాను మను గారికి అది రాశారు ఆ మను గారు నాకు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి తెలుసు ఆయన ఎంత చక్కగా పాడతాడు మా ఇంట్లో మా కుమారుడు ఇంట్లో చర్చి పెట్టాడు అప్పుడు చాలా తెలుసు ఆయన ఆయన చాలా చక్కగా పాడతా నేర్చుకుని గురువుగా మీరు ఉన్నారంటే నేను చాలా ఆనందపడుతున్నాను గురువు నేను కాదు కానీ నన్ను గురువు గారు అంటాడు నేను అంటే ఈ కృతులు ఎవరు చేయలేదండి క్రైస్తవ లోకంలో చేసిన వాళ్ళు లేరు అందుచేత నా దగ్గరికి వచ్చి నేర్చుకుని ఆ కృతులు పాడి ఒక గురువుగా నన్ను గౌరవిస్తారు మాకు బాగా తెలుసు ఆయన అబ్బాయి గారి ఇంట్లోనే పెట్టాడు చర్చి చాలా సంతోషం అండి మీకు సో మచ్ గారికి కూడా వందన ఎందుకంటే అవునండి నేర్చుకోడంటే ఆయనకి ఆయన మెదడులో ఏది వస్తే అందరికి నేర్పాలని ఆయన ఎందుకంటే ఈ 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఇన్ని చెప్పాడు మాకు నిజంగా ట్రైనింగ్లే కాదు ఇంగ్లీష్లే కాదు అన్ని చాకర సబ్బులు తయారు చేయటం ఇలాంటివి కూడా మాకు ఎన్నో నేర్పించాడు నిజంగా ఆయన ఓపెట్టి దేవుని వందనాలు చెల్లిస్తాను ఇంకా అనేకం చేయాలని దేవుని ప్రార్థనలు అలా ఉండాలి అయ్యా శాంతిమూర్తి గారు
శాంతమవుతాను. మీ మైక్ ఆన్ చేయండి, మీ మైక్ ఆన్ చేయండి. ఓకే అన్న, మాట్లాడండి. మళ్ళీ 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 మరొకసారి. ఎస్ అన్నయ్య, మాట్లాడండి అన్నయ్య. ఎస్ అన్నయ్య, నిజంగా నాకు సంగీతం గురించి ఏమీ తెలియదు, నేను నిజం చెప్తున్నాను. కానీ ప్రతి పాటలు ఎంజాయ్ చేస్తాను, ఆ పాటలాగే చక్కగా పాడగలను, కానీ సంగీతం గురించి నాకు తెలియదు. అయితే గొప్ప విషయం ఏంటంటే దేవుడు మహాకృపతో ఆయన పిల్లలు ఎంతోమంది సహోదరులకు సహోదరులకు పసిపిల్లలకి దేవుడి గురించి సంగీత సరళిలో పాటలు నేర్పించడానికి మహర్షి గారిని దేవుడు దీవించాడు, అదర్శించాడు. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ లోకానుసారమైనటువంటి సినిమా నామం మహిమార్థమై తన కృపతో నింపి దేవుడి మహిమ పరిస్థితికి తీసుకొచ్చాడు. గొప్ప కార్యం అనేకులు ఆత్మానుసారంగా దేవుని పొందడానికి, దేవుని మహిమార్థమే సంగీతాన్ని నేర్చుకుని మహిమపరచడానికి, అనేక లేపడానికి దేవుడు మహర్షి గారిని చక్కబడ్డాడు. మనం అందరం ప్రార్థన చేద్దాం, దేవుడు అందించును గాక, ఆయన ద్వారా జరిగిన పరిచయం ఆశీర్వదించును గాక. ఇంకా అనేకులు ఈ సంగీతాన్ని నేర్చుకుని ప్రభు అని యేసు నామాన్ని మహిమపరచుదురు గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అయ్యా నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండి. సంగీతం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు దేవుడు రెండు చెవులు ఇచ్చాడు, కానీ ఇంకా చెవులు ఇచ్చుంటే అన్ని చెవులు కూడా కోసేసుకుంటాను దానికి, సంగీతానికి. అంచేత మీ చేత ఒకటికి రెండు సార్లు నేను కావాలని కోరుకుని పాడించుకున్నాను ఈ సంగీతం, మీరు పాడిన పాటలు. ఆ మరి డాక్టర్ మహర్షి గారికి దేవుడు ఇచ్చిన ఆ స్వరం, అది పాటే కా పాట లిరికే కాకుండా ఆ స్వరంలో కూడా ఎంతో మాధుర్యం ఉంది. నేను ఎప్పుడూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను రెగ్యులర్గా. మీ స్వరం అంటే నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను, కొండ మీదకి రమ్మన్నా కానీ అక్కడికి వచ్చి వింటాను నేను. అదే కాకుండా ఈ క్రైస్తవ లోకంలో ఇది కేవలం హిందూసే ఎక్కువగా ప్రాక్టీస్ చేసుకునే సందర్భంలో ఈ మరి సరిగమ పదనిసలు ఆ తర్వాత వాటితో పాటుకి మహా ఉత్కృష్టమైన కృతులు అనేవి కృతులను కూడా మీరు అపోసన చేశారంటే నిజంగా చాలా గ్రేట్ అండి. నేను ఐ అప్రిషియేట్ యూ, ఐ గాడ్ టు బ్లెస్ యూ అబాండెంట్లీ ఇన్ యువర్ ఎండెవర్. మీకు నిండా 100 ఏళ్ళు కావాలి. మీరు దేవుని సేవ ఈ రకంగా శాస్త్రీయ సంగీతంలో ప్రభువును ఘనపరుస్తూ ఉండాలి. మీ కుటుంబాన్ని దేవుడు దీవించాలి. మీకు ఆయురోగ్యం దాయచేయాలి, అష్టైశ్వర్యాలు మీకు దాయచేయాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పుడు ఈ రకంగా నవ్వుతుండేటట్టుగా మిమ్మల్ని పాటలు పాడుకుంటూ సంతోషపడాలని, మమ్మల్ని అందరిని కూడా సంతోషపెట్టాలని కోరుకుంటూ మీకు దీవెనలు ఇస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అయ్యా థ్యాంక్ యూ సో మచ్. ప్రభునామకి ముందుగా మహిమ కలిగిన గాకండి. ఈ కార్యక్రమం విషయంలో చాలా చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే ఈ సమయంలో పాస్టర్ గారికి ఒకసారి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నారండి, అలాగే మహర్షి గారికి కూడా వందనాలు తెలియజేస్తానండి. ఈ సమయం చాలా భయంకరంగా ఉన్న బయట ప్రపంచాన్ని చూస్తే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుందండి, కానీ ఇది ఒక కొత్త ప్రపంచం గాను, అసలు ఇది ఆనందకరమైన ప్రపంచం గాను. ఈ వాతావరణమే వేరుగా ఉంది సార్. అంతేకాకుండా మహా అదృష్టం ఏమిటంటే రాబోయే తరాలు సోలో కీర్తనలో దేవాన్ని స్తుతిస్తూ పాడటానికి మంచి అవకాశంగా కనిపిస్తుంది సార్. ఎందుకంటే వ్యక్తిగతంగా దేవుణ్ణి గణపరచడం అంటే ఇది ఒక మార్గం అనిపిస్తుంది సార్. ఎందుకంటే ప్రార్థనల్లో చర్చల్లో పాడే పాటలు కన్వెన్షన్ పెద్ద గ్రూప్ గా ఉంటది, కానీ ఎవరిది కూడా సొంతంగా తనదంటూ దేవుణ్ణి గణపరిచే స్థితి దీని ద్వారానే సాధ్యపడుతుంది.
కానీ మహర్షి గారిని మీకు వందనాలు తెలియజేస్తున్నాను సార్. మీరు తీసుకున్నటువంటి ఓపికకి, మీరు చూస్తున్నటువంటి, మీరు చెప్తున్నటువంటి విధానానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. నిజంగా ఎంత ఓపిక, ఎంత నవ్వండి, అసలు చెప్పాలండి. ఎంతైనా సరే మీ మొక్కలు విసుకుని చూడలేదు సార్ నేను. నేను గమనించిందా చాలా చాలా హ్యాపీగా ఇది నేర్చుకోగలుగుతున్నాను సార్. నేను పాట మీద నాకు తెలియదండి, యాక్చువల్ పాట తెలియదు కానీ మా నాన్నగారు హార్మోనియం వాయిస్తారండి, వాయించేవారు. మా మదర్ పాటలు పాడేవారండి. అయితే నేను అందులో అసలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదండి. కానీ ఈ రోజు చెప్తున్నాను సార్, ఇది పూర్తిగా నా జీవితకాలం అంతా నేర్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాను సార్. పాడతాను, దేవుని కనపరచడానికి మీ ద్వారా నేను సిద్ధంగా ఉన్నాను సార్. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్. క్లాప్స్ కొట్టండి అందరూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్, మరి బెలియారాస్ గారు. బెలియారాస్ గారు సార్, ప్రైజ్ ది లార్డ్ సార్. ఈ 50 డేస్ చాలా అద్భుతమైన దినాలు సార్. నేను చాలా విషయాలు నేర్చుకున్నా సో ఈ విషయంలో శాలెం గారికి మరియు మహర్షి గారికి నేను ఎంతో రుణపడినట్లుగానే అనిపిస్తుంది. అనేకమైన విషయాలు ఎట్లా చేయాలన్నట్లు. నేను పాటలు రాయడంలో కూడా కొంత వైవిధ్యం సాధించినట్లుగా నేను అనిపిస్తుంది, ఒక స్థాయిని పెరిగినట్లుగా అనిపిస్తుంది. ఒక పాట ప్రేరణకు ఒక పాట వ్రాయగలిగిన సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. చెప్పండి, వినిపిస్తుందండి. హలో, వినిపిస్తుందండి. అంటే మీది హ్యాంగ్ అయినట్టు ఉంది. మీది హ్యాంగ్ అయింది సార్. ఓకే, మళ్ళీ వచ్చే లోపల వసంతమ్మ గారు, వసంత్ కుమార్ గారు ఒక మాట చెప్పండి అమ్మా. బెల్లారాస్ వచ్చే, ఆయన వచ్చేలాగా. దేవునికి మహిమ కలిగింది గాక. మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మరి ఆనంద్ గారు కూడా మరి చాలా బాగా రాసి పాట పాడారు. మరి మహర్షి గారు కూడా పాట పాడారు. మరి ఏమని చెప్పను నా జీవితంలో నిజమే. మరి వారు చెప్పిన పాటల ద్వారా మరి ఏమని చెప్పను నీ జీవితము, ఈ వెన్నెలన్నీ కురిసే నువ్వేల అని పాట పాడారు. మరి మరి ఆ పాట ద్వారా మేము మరి 50 దినాలు ఆయన సంగీతంలో మరి ఎన్నో పాటలు నేర్చుకున్నాము. మరి ఈ పాటల ద్వారా కూడా మేము మరి ఆయన సన్నిధిలో మరి సంగీత విద్వాంసులుగా మేము కూడా పాడాలని మా ఆశ. మరి అటువంటి మరి పరిస్థితి మాకు మహర్షి గారి ద్వారా మాకు అందించినందుకు ఆయనకి ప్రత్యేకంగా మా యొక్క వందనాలు చెల్లిస్తున్నాము. అలాగే మరి శాలెం పాష గారికి కూడాను మరి యొక్క ఓపిక సహనం మరి అందరితో కలిసి మరి మాకు ఇచ్చిన ఈ అద్భుత కార్యాలను బట్టి మరి ఆయన కృప ప్రతి ఒక్కరి మీద మరి నిరంతరము ఉంటుందని మరి దేవుని వాక్యం చెల్లిస్తుంది. మరి 136 కీర్తనలో మరి కృప అన్నింటిలో కృప మనకు ఉన్నది. మరి 50 దినాలు కూడా మరి మన ఆయన కృప మన మీద ఉంచి మరి 50 దినాలు మరి ఆయన సంగీతంలో మరి పాటలన్నీ నేర్చుకునే కృప మా అందరికీ దేవుడు అనుగ్రహించినందుకు, అలాగే మహర్షి అయ్య గారికి, శాలిన్ పాష గారికి మా వందనాలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వండర్ఫుల్, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మహర్షి. బెలియా గారు మళ్ళీ కంటిన్యూ చేయండి. బెలియా గారు మళ్ళీ పాపం హ్యాంగ్ అవుతున్నారు మాట మాటకి ఆయనది. ఓకే, మరి పొన్నేలేస్ గారు. దేవుని కృప సార్, మీరు ఇన్ని రోజులు 50 రోజులు కంటిన్యూస్ గా శ్రమ అనుకోకుండా అలసిపోకుండా శాలెమయ్య గారు మీరు మాకు సంగీతాన్ని స్వరాలను ఎంతో శ్రమ పడి మాకు చాలా వరకు నేర్పించారు. మీకు వందనాలు. దేవునికి కూడా వందనాలు. దేవుని కృప మీపై అలా ఉంచి మమ్మల్ని ఇలా నడిపించినందుకు ఎంతగానో దేవునికి స్తోత్రాలు సార్. మీరు మహర్షి అనే పేరును చాలా గొప్పగా
సార్థకం చేస్తున్నారు. మీ లైఫ్ లో కూడా, మీ జీవితంలో కూడా 40 సంవత్సరాలు మీరు శ్రమ పడ్డారు. మరి దానికి తగ్గట్టుగా మీ పేరు మరి సార్థకమైంది సార్. మరి ఇంకా మాలాంటి వాళ్ళను ఎంతగానో మమ్మల్ని ముందుకు నడిపించి సంగీత సామ్రాజ్యంలో మమ్మల్ని స్థిరంగా నిలబెట్టి మీ పేరును కూడా మీ పేరు మా పేరుతో మేము వ్యాప్తం చేసుకునే విధంగా అలాగున్న ఇంకా ఇంకా ముందు ముందు తరాలకు సార్థకం అయ్యేలా మీరు చేస్తున్నారు సార్. చాలా వందనాలు. థ్యాంక్స్. బెలియారాజు గారు మళ్ళీ లాగిన్ అయ్యారు. బెలియారాజు గారు మరి ట్రై చేయండి మరొకసారి. ఎస్ సార్, అయితే ఒక ప్రేరణ గీతం వ్రాసినా సార్, నేను అది పాడతాను. సరిగమలు పలికించగలవా, స్వర మధురిమలు వలికించగలవా, సరిగమలు పలికించగలవా, స్వర మధురిమలు లిఖించగలవా, ప్రభు యేసుని ప్రకటించగలవా, ప్రతి తావున ప్రచురించగలవా, ప్రభు యేసుని ప్రకటించగలవా, ప్రతి తావున ప్రచురించగలవా. ఓ హితుడా నా స్నేహితుడా, ఓ హితుడా నా స్నేహితుడా, పడలిక ఎరుగక అలసట తెలియక యేసుని సేవించగలవా, పడలిక ఎరుగక అలసట తెలియక యేసుని సేవించగలవా, ప్రభు యేసును సేవను చేయించగలవా, సరిగమలు పలికించగలవా, స్వర మధురి మలలికించగలవా, సరిగమలు పలికించగలవా. ప్రతి విద్యార్థి అనేకమైన పాఠాలు ఈ యొక్క సంస్థ ద్వారా, ఈ యొక్క శిక్షణ ద్వారా నేర్చుకుంటున్నాడు. వారందరికీ ఒక ప్రేరణ అన్నట్ల, అంటే సరిగమలు పలికించగలవా, దాంట్లో మధురిమలు ఒలికించగలవా. ప్రభు యేసుని ప్రకటించే భూకని మధురిమలు ఆ పాటలు ఈ పాటలు పాడడం కాదు, ప్రభు యేసుని ప్రకటించాల్సిన బాధ్యత మనకు ఉంది అన్నట్లుగా ఒక ప్రేరణ సార్. ఇది ప్రేరణ గీతం. గీతం మమ్మల్ని ఏందో తెలియదు మనకు. పాస్టర్ గారు అంటే మహర్షి గారు ఏ పేరు పెడతారు దీనికి. అయితే ఇది పల్లవి మాత్రమే నేను పాడాను, సమయం లేదని. దీన్ని మళ్ళీ కొద్దిగా అంటే తర్వాత పూర్తి పాఠం పాట నేను పాడాలని ఆశిస్తున్నా, తర్వాత పాట. ఎందుకంటే నాకు మధ్యలో స్లాంగ్ అవుతుంది సార్ ఇది. చాలా థ్యాంక్స్ సార్. ఇక 50 డేస్ ఎంతో అమోఘమైన దినాలు, ఎంతో సంతోషంగా నాకైతే అసలు క్లాస్ స్టార్ట్ కాకముందే అక్కడ వచ్చి కూర్చోవాలన్న అత్యుత్సాహం. నేను ఎప్పుడు అంత ఇంట్రెస్ట్ పెట్టి ఎక్కడ కూర్చోలేదు. మన టీచర్ల ముందు గురువుల ముందర కూడా కూర్చున్న ఆ యొక్క ప్రాక్టీస్ లేదు. కానీ ఈ యొక్క సంగీత శిక్షణలో ఖచ్చితంగా నేను కూర్చోవాలి, కొంత నేర్చుకోవాలి. అనేకమైన పాఠాలు నేను నేర్చుకున్నా ఇక్కడ. సో నిజంగా మహర్షి గారు లాంటి వారు మాకు దొరకడం, సో వారిలోని విద్యను అనేక మంది నేర్చుకోవాలన్న ఆశతో శాలెం గారు ఈ యొక్క క్లాస్ను, ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ధన్యకరం, మాకందరికి దీవెనకరం. ఇది ఈ యొక్క కళ క్రైస్తవులకు అందుబాటులో లేని కళగా మారిపోయింది. కేవలం ఇది అగ్రకులాల వాళ్ళు మాత్రమే పాడుకొని వాళ్ళే సంతోషించే కళగా మిగిలిపోయింది. అయితే మనకు అందుబాటులో ఉన్నందుకు
మొదటగా దేవునికి వందనం తెలియజేస్తున్నాం సార్. ఈ మరి ఇచ్చే అవకాశాన్ని బట్టి మరొకసారి మార్సి గారికి ఆ వందనం తెలియజేస్తూ ఈ 50వ ఆన్లైన్ మ్యూజిక్ క్లాస్ సెలబ్రేషన్ జరుపుకుంటున్న మరి జరిపిస్తుంటే మరి డాక్టర్ కే మార్సిస్ క్రిస్టియన్ మ్యూజిక్ కాలేజీని ప్రభు ఎంతగానో ఆశీర్వదించి దీవించి నడిపిస్తున్నందుకు మరొక్కసారి ప్రభుకు దీవెనలు. మరి మార్సి గారి గురించి చెప్పాలంటే ఆనంద్ గారు పాటల్లోనే చెప్పారు, కవిత గారు కవితల్లోనే చెప్పారు, ఇంకా చెప్పాల్సింది ఏమి లేదు. సో ఆయన నేను గాయకుడు కాదు అంటున్నారు, నేను మాత్రం ఒప్పుకోవట్లేదండి. ఆయన గొప్ప స్వర గాయకులు. మరి ఈరోజు మనం మరి స్టూడెంట్స్ కావండి ఆత్మీయ కీర్తనలు నేర్చుకుంటున్నాం అంటే ఆయన యొక్క కష్టం, ఆయన యొక్క శ్రమ ఎంతో ఉంది. మరి ఈరోజు క్రైస్తవ సంగీత విద్యా దర్పణానికి ఒక పునాది వేసి ఆయన స్థాపకులుగా ఉండి మరి మనల్ని కీర్తన ద్వారా ప్రభుకు మహిమార్థకరంగా మమ్మల్ని ముందు నడిపిస్తున్నందుకు ఆయనకి మరి ఆయన కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి సహకారిగా ఉండి మరి నడిపిస్తున్నటువంటి పాస్టర్ సాలేం గారికి మరి హృదయపూర్వకంగా ఆయన కూడా వందనాలు తెలియజేస్తూ మరి అపొస్తలుడైన పౌలు ఆ ఎపిసిలో ఒక మాట చెప్తున్నారు, ఒకరిని ఒకరు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందుల భయంతో ఒకరినొకరు లోబడి ఉండడని సెలవిచ్చిన దాని ప్రకారంగా మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు రుచిని ఈనాడు మహర్షి గారు మనల్ని చూపిస్తున్నారు. అందుకని యాత్రికుడినైన నేను నా భాషలో పాటలు పాడుటకు నీ కట్టడల్ని హేతువులాయను అని కీర్తనకారు 119:54 వచనంలో చెప్పిన ప్రకారంగా మరి ఆయనకి మంచి ఆరోగ్యం ప్రభు దయచేసి మరి మేము నేర్చుకుంటున్న ఈ కీర్తనల ద్వారా మా కుటుంబంలోను మా సంఘాల్లోను మా గ్రామాల్లోను మా వీధుల్లోను క్రైస్తవులందరినీ ఆయన ద్వారా మేము కూడా తయారై మమ్మల్ని నేర్పించి అందరినీ కూడా తయారు చేస్తామని మరి ఆయన యొక్క విజను ఆయన యొక్క గురి మరి దేవుడు విజయవంతం చేసి ఆశీర్వదించాలని ప్రభు పేట వందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మాషి గారు మరి ఏం చేద్దాం, క్లోజ్ చేసేద్దామా? మరి అందరికి వందనాలండి. అందరూ మరి ఈ సహకారం ఇస్తున్నారు, పెద్దలందరు దీవెనలు ఉన్నాయి, ఇంకా మన పిల్లలు అమృత సంజయ్ అందరూ ఉన్నారు, వాళ్ళందరికి నా దీవెనలు. ఇంకా ఆనంద్ బాబు గారు, ఇంకో నీరజ్ ఉన్నాడు, సో రూత్ అండ్ స్వీట్ అందరికి నా దీవెనలు. అందరూ నేర్చుకుని మరి పెద్దలు చెప్పినట్టుగా వచ్చి నేర్చుకోండి. దేవుడు మంచి ఆయుష్ ఇస్తే ఉంటాం, నేర్పుతాను. చాలా మంచి గీతాలు ఉన్నాయి ఇంకా ముందు, ఇది వేళ పాడింది రేపు నేర్పుతాను. ఏమని చెప్పాను కదా, ఓకే నచ్చిందని కీర్తన రేపు కలుద్దాం. అందరూ గుడ్ నైట్, థ్యాంక్స్ అండి, అందరికీ నమస్కారం, అందరికీ వందనాలు. ఓకే అండి, గుడ్ నైట్ అండి. చిన్న ప్రార్థన, ఇందాక ప్రార్థన లేదు, ఇప్పుడు మర్చిపోతున్నాం. ప్రేయర్ ప్రేయర్ ప్రార్థన చేసేయండి. ఇందాక ఫేవరెట్ ప్రేయర్ లో ప్రార్థన మర్చిపోయాం, నేనే చేస్తాను. మీరే చేయండి, మీరే చేయండి. ప్రార్థన మర్చిపోయాం, ప్రభు ప్రార్థన ఆశీర్వాదం అన్ని మర్చిపోయాం. ఇందాక ఇప్పుడు మొత్తం అందరికి ఇచ్చేసేయండి మీరు. అదే అదే ప్రార్థన చేయండి. స్తోత్రము 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 తండ్రి, గొప్ప దేవుడా, మంచి దేవుడా, మహారక్షకుడా, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు విరివిగా జరిగించువాడానికి స్తోత్రము నాయనా.
ఈ రోజు మాకు ఇచ్చిన ఈ అద్భుతమైన దినం బట్టి ఆనందం బట్టి స్తోత్రాలు తండ్రి. మరి నోవా జల ప్రళయంలో ప్రపంచం అంతా భయంకరమైన అంధకారం ప్రళయం జరుగుతున్న సమయంలో నోవా కుటుంబ సభ్యులు ఓడలో క్షేమంగా ఉన్నారు తండ్రి. వారికి ప్రళయపు వాసన ఏది అంటకుండా ఓడ తలుపులు మూసినట్టుగా ప్రభు ఈ రోజు ప్రభు కరోనా కల్లోలం మమ్మల్ని అంటకుండా ప్రభా మమ్మల్ని నీ సంగీత గుడిలో బడిలో ప్రభా బంధించి భద్రపరిచి తండ్రి నాయన మమ్మల్ని సంతోషపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇగో ఈ కుటుంబాలన్నింటినీ దీవించు నాయన, ఒక్కొక్క కుటుంబాలు ఒక్కొక్క బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఈ పాటలు నేర్చుకుంటూ పాడుకుంటూ సాధన చేస్తూ అందులో నీ నామాన్నే గానం చేస్తున్న ఒక్కొక్క బిడ్డ మీద నీ ఆశీర్వాదాలు కుమ్మరించు. ఆ రోజు ప్రత్యక్ష గుడారం కట్టించినప్పుడు హోలియా బెసరాలకు ఎలాంటి తలాంతులు ఇచ్చావో అలాంటి తలాంతు ఒక్కొక్కరికి ప్రసాదించి ఆశ్చర్యకరంగా వారి గణాలను తెరిచిన ఆయన నాయన వారి స్వరపేటికలు తెరిచి వారి నాయకులు వారి పెదవులు వారి సమస్తాన్ని ముట్టి ప్రభా వారి గొంతును ముట్టి ఆశ్చర్యకరంగా ప్రభా మహర్షి గారిలో ఉన్న తలంతంతా వాళ్ళకు వచ్చేట్టుగా సహాయం దయచేతండి. భవిష్యత్తులో రాబోయే తరములకు వారే టీచర్స్ గా సంగీత గురువులుగా ఉండేటట్లుగా సహాయం దయచేతండి. కొందలాలు చెల్లిస్తున్నాం తండ్రి. బలపరిచి దీవించిన ఆయన నరాత్రి రాత్రి మహర్షి గారు మరొక్కసారి నీ రెక్కల చాటికి నీ సింహాసపు నీడలోకి నీ అరచేతిలోకి తీసుకొస్తున్నాను తండ్రి. మరి ఇంకనూ నీకు దగ్గరగా నీకు సమీపంగా నడుచుకుంటూ నీ సన్నిధి భాగ్యాన్ని నీ సన్నిధి మాధుర్యాన్ని అనుభవిస్తూ ముందుకు కొనసాగడం సాధించి తన భార్య బిడ్డలను దీవించడం ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి అందరికి మంచి నిద్ర ప్రసాదించి ఒకవేళ ఈ రాత్రి కాలంలో నీ రాకడ సంభవిస్తే ఆ మధ్యాకాశంలో మేము మహిమ స్వరూపులుగా కలుసుకునే కృప దయచేతండి. నారా నీకు వందనాలు. మరి నీ చిత్తం అయితే మరి రేపు ఉదయం లేచి మళ్ళా మా పనుల్లో మా కార్యక్రమంలో నిన్ను స్తుతిస్తూ కొనసాగడానికి సహాయం చేయమని నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోక మందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక. మన దీని ఆహారం నేను మాకు దయచేయము. మళ్ళీ అపరాధము చేసి మనం క్షమించు ప్రకారం అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక కీడును తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానములు మరి ఇక్కడ కూడిన మనందరికీ, సంగీతం నేర్చుకున్న ప్రతి బిడ్డకు, మరి యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటున్న ప్రతి బిడ్డకు, వారి కుటుంబ సభ్యులకును, మహర్షి గారికి వారి కుటుంబ సభ్యులకును సదాకాలంతో అండి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ లింక్ అందరికి పంపించండి, ఫ్రెండ్స్ అందరికి పంపాలి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అందరికి. ఓకే, మీ ఈ లింక్ మామూలుగా గ్రూప్స్ లోను అన్ని పోస్ట్ చేస్తాను, అది మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి దయచేసి. ఇక్కడ శాంతి శాంతి తన బెలూన్ చూపిస్తుంది చూడండి. ఎక్కడ ఓకే ఓకే సారీ 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 అంకుల్ జస్ట్ బెలూన్ చేశాను అంకుల్, అంకుల్ చూపిద్దాం అనేసి. మన ఫోటో దాన్ని వీడియో తీసి పంపించు, వీడియో కానీ ఫోటో తీసి కానీ పంపించు. ఫోటో పంపించాను అంకుల్. వండర్ఫుల్, థ్యాంక్ యూ. రోజు రా క్లాసుకి రావాలి అందరు. ఇంకా ఓకేనండి, గుడ్ నైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. రైట్ రైట్, థ్యాంక్ యూ రైట్ తల్లి, థ్యాంక్ యూ శాంతి రైట్.